ఇంత గొడవలు జరుగుతున్నాయి కదా మీకు మీ ముఖ్యమంత్రి ఇప్పుడు అసలు ఆయన మీ ముఖ్యమంత్రి అని మీరు అంట మీరు అంటమే ఒక వింత మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి పైగా ప్రియతమ ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ప్రియతమం అప్పుడప్పుడు ఎందుకు మరి కోపం పెరిగింది ఎక్కువ అయితే ప్రియతమ వస్తుందా ఇదేవే కరెక్టేనా కదా అదే అంటే తిట్టే బదులు ప్రీతమాని మనం బాగా ముదు చిన్న పిల్లలను ముద్దు చేసేప్పుడు మరీ ఎక్కువ నువ్వు కదండి గిలకెళ్ళి కొట్టుకుని ఏడుస్తుంటారు కదా సో మీ ముఖ్యమంత్రి మీద కోపం పెరిగినప్పుడల్లా ఈ రూట్లో వచ్చి ఆయనకి ఇంకా ఎక్కువ చక్కల గింతలు పెడుతున్నట్టున్నారు మీరు నాకు తెలిసి మరి పెద్ద చక్కలు గింతలు చక్కలు గింతలు అయితే ఇరిటేషన్స్ అటు అదే ఇరిటేషన్ ఏమో ఇవి ప్రియతమ ముఖ్యమంత్రి అంటే తిట్టడానికి లేదు కొట్టడానికి లేదు అన్నట్టు తయారవుతుంది కదా మీ వ్యవహారం ఇప్పుడు మిమ్మల్ని ఏమో పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పి అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఆదేశించినట్టుగా వాళ్ళ మీడియాలో వేసుకున్నారు అయిపోయింది జడగొట్టారు ఎవరు విజయసాయి రెడ్డి అప్పుడు ఆ మంటలో చేసేవాడు మీరు మీ స్వేచ్ఛాజీవి అయిపోయేవాళ్ళు లేదా ఏంటి కానీ అంటే అట్టని కాదు ఇవ ఇష్టం లేకపోయినా ఆ పార్టీతో ఉన్నట్టుగా నటించాల్సి రావటం వాళ్ళకి మీ మీద అసలు పీకల దాకా ఉన్నా మిమ్మల్ని వాళ్ళ పార్టీ సభ్యుడు కానీ భావించాల్సి రావడము అదే యాక్చువల్గా ఇష్టం లేకపోతే పంపించేయచ్చు బట్ ఆయన వాళ్ళంతసేపు నా సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయాలంటున్నారు ఎందుకని ఎలా చేయగలరు అప్పుడు నేను అమితంగా ప్రేమించేది నా పార్టీని సార్ ఏ పార్టీని అదే యూసరా రైకాప్ప పార్టీలోనే ఉన్నాను కదా పార్టీ వరకు మరి పార్టీలో ఉన్నంతకాలం పార్టీని ప్రేమించాలి సో పార్టీని ప్రేమిస్తున్నాను నేను ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ ఆల్మోస్ట్ మన దాంట్లో టెలికాస్ట్ అవుతుంది మధ్యాహ్నం నేను ఎప్పుడు కూడా మా పార్టీని మా పార్టీ అధ్యక్షుడిని అన్నాం చేపు ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని నేను తూర్పాటు పట్టేది ఎందుకంటే తప్పులన్నీ ఇక్కడే జరుగుతున్నాయి అన్నీ వరుసగా వద్దాం చాలా ఉన్నాయి తప్పులు తప్పులు తొట్ట ఆ పార్టీ అధ్యక్షుడి అన్న ముఖ్యమంత్రినే ఒకటేగా ఒకటే అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలు తప్పు మీరు అధ్యక్షుడుగా ఆయన నిర్ణయాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేనంత వరకు తప్పు పట్టణం ముఖ్యమంత్రిగా అసలు అసలు ఒప్పు పడతానికి లేదు ఇప్పుడు దాకా అన్ని తప్పులే అన్ని అనర్థాలే అన్ని అసలు ఒక్కటి మంచి పని చెప్పండి మీరు మీరు ఒక్కటి మంచిది చెప్పండి నేను పది చెడ్డ చెప్తా ఇప్పుడు వాళ్ళు ట్రై చేయండి మంచిది ట్రై చేయటానికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సంఘం ఉన్నారు కదా వాళ్ళు పేటిఎం బ్యాచ్లు కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మనం చెప్పుకుంటుంటారు మంచిగా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా చెడు చేయడు పూర్తిగా మంచి చేయలేరు ఎక్కువ చెడు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా కానీ ఎంతో కొంత మంచిగా ఉంటుంది మీరు గతం గురించి గతం గురించి నేను చెప్పేది అసలు గతం గురించి సో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి వచ్చినప్పటికీ నేను కూడా ఒక అభిప్రాయంతో ఉన్నా ఓకే ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ గుర్తు పెట్టుకో అంటే ఈ వే కేసులు ఈ దరిద్రాలని ఒక అభివృద్ధికి సంబంధించో లేకపోతే ఇంకో దానికి సంబంధించో ఇంతవరకు అయితే కనపడాల పంచడం వదిలేసేయండి పంచడానికి చాలా మంది అన్నట్టుగానే ఒక గుమస్తాదారు ఎవడు ఆయన ఏమన్నా సొంత డబ్బు తీసుకొచ్చి పంచుతున్నాడా ఊరికి అది అప్పులు తీసుకొచ్చి పనిచేయడానికి కానీ ఆ పంచి దాంట్లో చాలా దంచుతున్నారని అభియోగం అదే అది మళ్ళీ వద్దాం అంటే ఒక ఉండాలి కదా ఇప్పుడు సపోజ్ రఘు ఎంపీగా ఎందుకు ఉన్నాడు అంటే ఏమిటో అర్థం లేకుండా మురిసిపోయింది అనుకోండి అది ఒక మీకు వెళితే అంటే వాట్ ఫర్ నేను అసలు ఎందుకు చెయ్యాను ఎందుకు ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా ఆ కనీసం బస్ షెల్టరో ఏదో మీకు ఉంటాయి కదా ఎంపీ ల్యాడ్స్ వాటి నుంచి ఏదైనా కొన్ని కట్టించి ఉంటే అవి గుర్తులుగా ఉంటాయి ఓకే రఘురాజు ఎంపీగా ఉన్నందుకు ఇది వచ్చింది లేదా ఈ చెరువులు ఇక్కడ వచ్చింది అది ఈ రోడ్డు వచ్చింది అట్లా సో ఈ ముఖ్యమంత్రికి వచ్చినప్పటికీ ఏంటంటే తను స్పష్టంగా ఇది అని చెప్పడానికి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో నేను చెప్పేది ఏవో చిన్న చిత్తకాయ ఉంటాయి ఆ పనులు లేకపోతే ఎవరికొక్కడికి ఆడికి ప్రమాణాలు యాక్సిడెంట్లు చేయడం క్యాబ్ ఇవ్వటం లేకపోతే ఇది ఇవ్వటం కోటి అదేం పెద్ద అవన్నీ దీస్ థింగ్స్ అది డిఫరెంట్ అది కనపట్టాలి నాకు కూడా అంటే ఆయన వాళ్ళేమో కన్స్ట్రక్షన్ ఓన్లీ డిస్ట్రక్షన్ అని ప్రజావాణి అదే వాళ్ళు సరే వాళ్ళ సైడు వాదన వింటేనేమో అసలు అంతలేని అభివృద్ధి జరుగుతుంది అది చూసి బోరలేకపోతున్నారని వాళ్ళు అంటారు అది ఎక్కడరా బాబు అని మీరంటారు దీనికి ఎక్కడ ముగింపు ఉండదు అంతే కదా జరుగుతుంది అవును సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని పార్టీలో సస్పెండ్ చేయరు మీరు పార్టీకి రాజీనామా చేయరు ఎందుకంటే మీరు పార్టీని చాలా క్లారిటీతో ఉంటావు నాకు తెలిసి మిత్రమా సో పార్టీని ప్రభుత్వాన్ని మాత్రం ప్రేమించట్లా ప్రభుత్వాన్ని తీవ్రంగా సరిదొద్దే ప్రయత్నంలో విఫలం అవుతున్నాం అంతే